పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరువు నేలపై కృష్ణమ్మను గలగల పారించేందుకు సీఎం కేసీఆర్ మొక్కుబోని సంకల్పంతో ప్రాజెక్టుకు ఎకనామిక్ అడ్వైజరీ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాతలు ఆనందంలో మునిగితేలారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు జల క్షీరాభిషేకాలు చేశారు. బైక్ ర్యాలీలు తీసి పటాకులు కాలుస్తూ అన్నదాతలు ఆనందంలో మునిగితేలారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంబురాలు అంబరానంట. జిల్లా వ్యాప్తంగా రైతన్నలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల రిజర్వేషన్ వద్ద రైతుతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సంబురాలు నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విషం కక్కుతూ కోర్టుల్లో కేసులు వేసిన సీఎం కేసీఆర్ పట్టు వదలని విక్రమార్కుడిలా ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నో కుట్రలు కేసులను సీఎం కేసీఆర్ ఛేదించి ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు సాధించారని తెలిపారు. ఈ ప్రాంతవాసులే ప్రాజెక్టు మీద కేసులు వేసి చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. కేంద్రం వివక్ష చూపిన రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ప్రాజెక్టు చేపట్టామని పనులు ఇంకో 15% మిగిలాయని చెప్పారు. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 25 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని చెప్పారు. చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక పర్యావరణ అనుమతులకు సంబంధించినటువంటి అంశం కొలికొచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టు దాదాపు ఒక 10-15% మినహాయిస్తే టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రతిపక్షాల కుట్రలను పారదోలి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప నేత సీఎం కేసీఆర్ అన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వట్టెం శ్రీ వెంకటాద్రి రిజర్వాయర్ వద్ద రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అటు కొల్లాపూర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ బండ్ అంజనగిరిపై హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో రైతు సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే ధూమ్ధామ్ నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల బీడు పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలను చేపట్టారని చెప్పారు. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల మోటార్లు ప్రారంభిస్తారని తెలిపారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైతే ఇదంతా నింపితే ఎంత అద్భుతమైన రిజర్వాయర్. దీని నుంచి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి మన రైతులకు ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా చెప్తారు. ఇది మన అందరి యొక్క, మీ అందరి యొక్క త్యాగం వల్ల పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి నీళ్ళిస్తున్న సందర్భంలో ఒకటి కాదు రెండు కాదు 150 కేసులు ఈ ప్రాజెక్టు కట్టొద్దని అయినా అనుమతి లేకుండా కేసీఆర్ గారు ధైర్యం చేసి న్యాయం పద మన పక్కన ఉంది, ధర్మం మనంబడి ఉంది, తప్పకుండా తెలంగాణ రైతుల కోసం ఉంది, దేవుడు కనికరిస్తాడు తప్పకుండా నైతి బొండి ధైర్యంతో రియల్గా ఈరోజు నా కారుకొండా అనకానపల్లి తాండ బిడ్డలైనటువంటి నా లంబాడి బిడ్డలు రియల్గా వాళ్ళకి భూములు ఇచ్చిన అందరికీ వాళ్ళకి మీ తరఫున నేను వాళ్ళందరికీ కాలు మొక్కుతున్నా రియల్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాలమూరు జిల్లా సస్యశ్యామలం కానుందని, మరో కోణసీమగా మారుతుందని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు.